హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను మా ప్రతినిధి కార్తీక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా విశ్లేషిస్తారు హైదరాబాద్లో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పోలింగ్లో హైదరాబాద్లో రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ గాలి వీస్తే హైదరాబాద్ గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఇప్పుడున్న సిట్టింగ్లకే అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వైపే ప్రజలు మొగ్గు చెప్పుకోవచ్చు హైదరాబాద్లో ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఖైరతాబాద్లో దానం నాగేందర్ ఇప్పుడున్నటువంటి ఖరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి విజయం సాధించారు అట్లాగే అట్లాగే అంబర్పేట విషయానికి వస్తే కాలేజీ వెంకటేష్ కూడా మరోసారి ఇక్కడ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి తను కూడా ఈసారి మరోసారి విజయం సాధించారు తర్వాత ముఠా గోపాల్ ముషిరాబాద్ నుంచి ముఠా గోపాల్ మరోసారి తన సిట్టింగ్ స్థానాన్ని సిట్టింగ్ స్థానాన్ని కైసం చేసుకున్నారు అట్లాగే దీంతో పాటుగా మలక్పేట్ అబ్దుల్ బిలాల గారు మరోసారి ఎమ్మెల్యేగా ఎంఐఎం పార్టీ నుంచి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అట్లాగే సనత్ నగర్ నుంచి ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మరోసారి సిట్టింగ్ స్థానాన్ని ప్రజలంగా ఉంచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అట్లాగే నాంపల్లి నుంచి ఎంఐఎం అభ్యర్థి మా హుస్సేన్ మాజీద్ హుస్సేన్ కూడా మరోసారి తన ఎమ్మెల్యేగా గెలిచారు అట్లాగే రాజాసింగ్ కూడా గోషామహల్ నుంచి రాజాసింగ్ ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఎలాగైనా విజయం సాధిస్తాం మా గోషామాల నుంచి అని చెప్పారు కానీ మరోసారి కూడా రాజాసింగే బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ కూడా మరోసారి విజయం సాధించారు చార్మినార్ నుంచి చార్మినార్లో కూడా బీజేపీ ఎంఐఎం ఎంఐఎం అభ్యర్థి మరోసారి విజయం సాధించారు అట్లాగే చాంద్రాన్గుట్ట నుంచి కూడా చాంద్రాన్గుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి విజయం విజయం సాధించారు అట్లాగే ఇటు బహదూర్పుర నుంచి ఎంఐఎం అభ్యర్థి ముబిన్ మరోసారి విజయం సాధించారు సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ బిఆర్ఎస్ అభ్యర్థి సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి దాని ఇప్పుడు తాను కూడా మరోసారి విజయం సాధించారు బీఆర్ఎస్ సికింద్రాబాద్ స్థానాన్ని కైసం చేసుకున్నారు కంటోన్మెంట్ కంటోన్మెంట్ నుంచి కూడా కంటోన్మెంట్ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సాయన్న కూతురు తనకు టికెట్ ఇచ్చారు బీఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి లాస్ట్ స్థానం తాను కూడా ఈసారి కంటోన్మెంట్ స్థానం నుంచి విజయం సాధించింది సో ఇట్లా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి పదిహేను స్థానాల్లో మెజారిటీ స్థానాలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు కైసం చేసుకున్నారు ఈ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ సంబంధించిన కౌంటింగ్ ఇంకా జరుగుతుంది జూబ్లీ హిల్స్ కౌంటింగ్ సంబంధించిన కూడా జరుగుతుంది మాగంటి గోపీనాథ్ దాంట్లో ముందంజలు ఇరవై మూడు రౌండ్లు ఇప్పటివరకు జరుగుతున్నట్టు మొత్తం ఇరవై ఆరు జూబ్లీ ఇరవై ఆరు రౌండ్స్ ఉన్నాయి ఇరవై మూడు వరకు కౌంటింగ్ పూర్తయింది ఇరవై మూడు వరకు రౌండ్ల వరకు కౌంటింగ్ పూర్తయినప్పుడు పదకొండు వేల పైన మెజారిటీ తోటి మాగంటి గోపినాథ్ ముందు వరుసలో ఉన్నారు అక్కడ కొన్ని సుమారుగా పద్నాలుగు ఈవీఎంలకు సంబంధించి వాటిలో ఈవీఎం పద్నాలుగు ఈవీఎంలకు సంబంధించి వాటన్నింటి కూడా ఓపెన్ చేసి ఉంచారు సో దానిపైన కాంగ్రెస్ అభ్యర్థి కొంచెం కాంగ్రెస్ అభ్యర్థి ఈసీ కంప్లైంట్ ఇవ్వడంతో వాటిని కూడా పక్కన పెట్టారు కాస్త క్రితం కలెక్టర్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ వచ్చి వాటి పక్కన పెట్టి మిగతా ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో ఆ ఈవీఎంలు లెక్కించండి ఆ వీవీఎంల కౌంటింగ్ మొత్తం కూడా పూర్తి చేయండి అనే ఆదేశాలు జారీ చేయడంతో వాటికి సంబంధించిన కౌంటింగ్ కూడా జరుగుతుంది కేవలం పద్నాలుగు ఈవీఎంలు ఉన్నాయి కదా ఆ ఈవీఎంలకు సంబంధించి ఒక టేబుల్ పైన లాస్ట్ రౌండ్ ఒకటి ఇరవై ఆరు రౌండ్ ఉంటుంది కదా అక్కడ అవసరమైతే వాటిని ఈ ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అనుమానాలు వ్యక్తం చేసినటువంటి ఈవీఎంలు కాకుండా వీవీ ప్యాట్లు లెక్కించి దాని ఫలితం కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది సో జూబ్లీ హిల్స్ ఫలితం అయితే ఇంకా రాలేదు జూబ్లీ హిల్స్ ఫలితం వచ్చేసరికి ఇంకొక గంట రెండు గంటలైతే పట్టే అవకాశం ఉంది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గాలి బీచినప్పటికీ కూడా హైదరాబాద్ గ్రేటర్ వ్యాప్తంగా కూడా కేవలం గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న సీట్లన్నింటిలో మెజారిటీగా బీఆర్ఎస్ గాలి బీచింది ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒకటి సెటిలర్స్ అంశం అయితే ఇంకోటి అభివృద్ధి హైదరాబాద్ లో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీలో చూసినటువంటి స్థిరమైన అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏపీ నుంచి కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి గత ఐదేళ్ల నుంచి చాలా పెద్ద వేరవేరే వివిధ కంపెనీలు కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఏపీలో స్థిరమైన ఒక రాజధాని లేకపోవడం అది హైదరాబాదుకు కలిసిస్తుందని చెప్పుకోవచ్చు హైదరాబాద్లో దా దీంతో హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెట్టారు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఏపీ నుంచి పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టాయి సో వాళ్ళు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారు గతంలో పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అల్లర్లు జరగలేదు ఎలాంటి ఇష్యూస్ కాలేదు కాబట్టి ఈసారి మరోసారి బీఆర్ఎస్కు పార్టీకి కనీసం బీఆర్ఎస్ పార్టీ ఇటు హైదరాబాద్లో అధికార హైదరాబాదులో వ్యాప్తంగా కూడా కొంచెం ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు అందుకే కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేదు కొన్ని కాంగ్రెస్ పార్టీలో కొందరు హైదరాబాద్లో నిలిచినటువంటి క్యాండిడేట్స్ కావచ్చు కొంత కొంతవరకు పబ్లిక్లో ఫిగర్స్ లేని క్యాండిడేట్స్ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపైన పోటీ ఆ అది కొంచెం ప్రభావంతో పాటు తర్వాత ఈ సెటిలాన్స్ అంశం కావచ్చు హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు ఎస్ఆర్డిపిలో హైదరాబాద్లో ప్రభుత్వం ఎస్ఆర్డీపీలో పలు ఫ్లైఓవర్లు పలు అండర్ పాసులు కూడా అట్లా ప్రజా రవాణా విషయానికి వస్తే మెట్రోపు కావచ్చు ఇట్లా ఈ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతోటి హైదరాబాద్ వాసులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారని మనం క్లియర్ కట్గా చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాలవిస్తే హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ బీఆర్ఎస్ గాలి ఇచ్చిందని అయితే చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో ఎక్కువ మట్టుకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు సో జూబ్లీ హిల్స్ ఒకటి ఫలితం ఇంకా ఉంది జూబ్లీ హిల్స్ ఫలితం ఇంకా ఒక గంట రెండు గంటల వరకు పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది